मंत्री केटीआर को ओबीसी मोर्चा जातीय अध्यक्षुडु लक्ष्मण काउंटर इच्चार मंत्री तन पेरुनु तारक रामाराव को बदलु तुपाकी राव गा मार्चुकोवालंटु एद्देवा चेसार नैराश्यंतोने प्रधान मोदीपै केटीआर विमर्शलु चेस्तुन्नारंटू चुरकलु अंटिंचार टीआरएस ताटाकु चप्पुळ्ळकु बीजेपी कार्यकर्तलु भयपड़बोरन्नारु इच्चिन हामीलनु अमलु चेयकुंडा नम्मिंचि मोसं चेसिंदेवरो राष्ट्र प्रजलंदरिकी तेलुसन्नारु लक्ष्मण 57 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఎప్పుడు ఇస్తారో మంత్రి కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు రాజ్యాంగాన్ని కాకుండా కేసీఆర్ ను మార్చాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించారని లక్ష్మణ్ వెల్లడించారు టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు మంత్రులు కూడా చైనా పాట పాడుతున్నారు చైనాలో తను చనిపోయేంత వరకు తానే పాలించాలని చెప్పి జిన్పింగ్ రాజ్యాంగాన్ని మార్చుకొని ఏ రకంగా అక్కడ పూర్తిగా ప్రజాస్వామ్యానికి తావు లేకుండా ఏకవ్యక్తి పాలన ఏదైతే ఇవాల రాజ్యాంగ మార్పు వల్ల సాధ్యమైందో అదే పంతాలో ఈ రోజు కేసీఆర్ గారు కూడా తన జీవితాంతం తెలంగాణను పాలించాలని అనుకుంటున్నాడు తాను లేకపోతే తర్వాత ఆయన కుటుంబం కొడుకు మనమడు మొత్తం ఈ తెలంగాణ పాలన కల్వకుంట్ల కుటుంబానికి పరిమితం కావాలని ఒక నియంతల పాలించాలని చెప్పి కలలు గంటూ అందుకనే ఇవాల రాజ్యాంగం మార్చాలని పదే పదే ఇవాల వారు ప్రస్తావిస్తారు చైనా లాంటి రాజ్యాంగం కావాలని కోరుకుంటా ఉన్నారు మన సైనికులను కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా కించపరిచే విధంగా